Jedi 1 to ground control. Dev and Rhea, save the command module reach here. Setting on course with trajectory correction. Copy. I'm proud of you. ట్రాజెక్టరీ పాత్ కరెక్ట్ చేసి మిషన్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తాను. యా, స్పేస్లో మన 2 డేస్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి కదా. నా కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. త్వరలోనే చూస్తా. కిన్నెర కదా, నీకోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుందో. కాఫీ? నో, ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే. దేవ్ రమణ, ఈ విప్రాయన్ ఫైల్స్? ఎస్, మన విప్రాయన్ ఫిక్స్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి. అది ఎలా చేస్తాం? నా దగ్గర ప్లాన్ ఉంది, దానికి మీ హెల్ప్ కావాలి. విప్రాయన్ 5 ఇయర్స్ బ్యాక్ సంగతి, దాని గురించి ఇప్పుడు ఎందుకు? మోహన్ విను, నేను చేసి తీరాలి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను. అండ్ యూ మీ దిస్. నా సపోర్ట్ లేకపోయినా నువ్వు ఈ పని చేస్తావు. స్పేస్ ఫ్లైట్లో పవర్ సప్లై తక్కువ ఉంటుంది, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అలాంటి ఎందుకు రేజ్ అయ్యాయి మోహన్? పవర్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. జెటాయి 1, we notice a power issue. Report status. Copy. Low power warning vachindi. Got it. How is it possible? Priya, check chi. Whatever is happening is not good. Flight guidance. Alarms raise avutune unnai. About further stay and return. Copy. Sir, power low undi. Return avadam power kavali. Sir, he's correct. Power backup kosam dock cheyadaniki daggirlo ISS undi. It's impossible. ISS 28,100 kmph speed lo undi. We're only at 7,000 kmph speed. Venaka nunchi dock cheyadaniki mana speed catch cheyalem. Mundu nunchi dock chesthe collision jarugutundi. Sir, we can do it by vertical trajectory shift mechanism. Vertical trajectory shift? Yeah. Yes. Let's do it vertically. 90 degrees rotation iskoni. రెండింటి పొజిషన్ సింక్ అవుతున్నప్పుడు డాక్ చేయొచ్చు. యా, ఇట్స్ టూ డేంజరస్. పవర్ లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం, దానికంటే డేంజరస్. లెట్స్ డు ఇట్. ఓకే, ఫిక్స్ ఇట్. కనెక్ట్ దెం టు ఐఎస్ఎస్. ఓకే సార్. జెటాయి, దిస్ ఇస్ గ్రౌండ్ కంట్రోల్. పర్మిషన్ గ్రాంటెడ్, యు మే కనెక్ట్ టు ఐఎస్ఎస్. కాపీ. ఇది టూ ఆర్డర్ సిచ్యుయేషన్ సంజయ్. డాక్ పొజిషన్ 1 డిగ్రీ చేంజ్ అయినా స్పేస్ లో మిగిలిపోతాం. ఫోకస్, వి ఆర్ నాట్ డైయింగ్ ఇన్ స్పేస్. ఐ యామ్ ఆన్ ఇట్.
We're docked. No noticeable oscillations. Everything's smooth. బ్యాకప్ అయ్యాక ఇన్ఫార్మ్ చే సార్. అదేంటి మీటర్ రీడింగ్స్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు? వి స్టిల్ హ్యావ్ అ ప్రాబ్లం. అసలు మనకి ప్రాబ్లమే లేదు. వాట్? Yes, we never had a problem. Manu akkadiki velthunnam. Mohan, adi meeku mundhe telusu kada. నన్ను చూస్తావండి నువ్వు వేసంజయ్, ఇటువంటి వాడిని నేను ట్రైనింగ్ తీసుకోలేదు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించట్లేదు దేవ్. ఇదేనా షేర్ ఆటోనా? కొంచెం ముందు తీసుకెళ్ళి ఆపు అనడానికి. వి ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్. దేవ్ నీ ప్రపోజల్ని స్పేస్ సెంటర్ ఆనర్ చేయలేదు. ఇది చాలా ప్రమాదం. దేవ్ విను, ఫ్లైట్ కంట్రోల్ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. నీకేం చేయాలో తెలియకపోతే ఏం చేయకు, అంతే. యు హ్యావ్ టు కన్విన్స్ హిమ్. దేవ్ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. I will tell you what the hell we are doing when it happens. Riya, a water packet ivu. What? Riya, a water packet ivu. లూనార్ రిజిస్ట్రీలో మాన్యువల్గా చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఎర్త్ ఆర్బిట్ నుంచి బయటకు వెళ్ళడానికి, అండ్ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ మూన్కి వెళ్ళే ప్యాత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అండ్ ద ఫైనల్ టూ స్టెప్స్ లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళడానికి. మనం ఏదైతే పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటున్నామో అది నిజంగా రాకెట్ సైన్సే. కానీ మనం చదువుకుని అర్థం చేసుకుని ఛాలెంజెస్ ఫేస్ చేయడానికే కానీ తప్పించుకుని పారిపోవడం కాదుగా. విప్రయాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయలేకపోతే అది ఇంకొన్ని రోజుల్లో మూన్ గ్రావిటేషన్ పడి నాశనం అయిపోతే మనకి తొక్క అవకాశం ఉంది. ఏదేమైనా నేను విప్రయాన్ని ఫిక్స్ చేస్తున్నాను. చేసి డేటా కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి అతుకు వస్తున్నాను. ఈ విషయంలో నోబడి కెన్ బ్లడీ స్టాప్ మీ. థ్యాంక్ యూ సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఐఎస్ఎస్. యా, ఏం కునాల్ సార్? బ్యాకప్ అయిందా సార్? దేవ్ మూన్ ఆర్బిట్లోకి వెళ్దాం అంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని చెప్పు సార్. యాక్చువల్లీ మనకి అసలు పవర్ ఇష్యూ రాలేదు. ఇట్స్ ఎ ఫేక్ ప్రోగ్రామ్, దానికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇదేమైనా చందమామ కథ అనుకుంటున్నాడా? ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం విప్రయాన్ సాటిలైట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిట్రీవ్ చేస్తున్నాం. డిడ్ హీ సే విప్రయాన్? వాడికి ఏమైనా పిచ్చా? ఇది నేను ముందే గమనించి ఉండాల్సింది. స్పీకర్ ఆన్ చేయి. దేవ్, దిస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అబార్ట్ ద మిషన్ అండ్ రిటర్న్ ఇమీడియట్లీ. వై యు బీయింగ్ చైల్డిష్? మన దగ్గర కంప్లీట్ సెటప్ లేదు. నువ్వు చెప్పింది జరగడానికి ఇంకా చాలా రిసోర్సెస్ కావాలి. మొత్తం అందరం ప్రాబ్లంలో పడతాం. ఆ రూట్, ఆ ప్రొసీజర్ ఎవరికి తెలియదు. రియా, ప్రాబ్లం ఏంటో తెలిస్తే 90% సాల్వ్ అయిపోయినట్టే. ఇంకో 10% మాత్రమే ఎగ్జిక్యూషన్ లో ఉంది. విప్రయాన్ మన దేశ గర్వం. తెలుగు మట్టి నుంచి పైకి పంపిన దానిపై బాధ్యత మనకు లేదా? ఎక్కడో నిశ్శబ్దంలో ఆ చీకట్లు అలా వదిలేస్తాం? దేవ్, విప్రయాన్ ఇస్ డెడ్. అది మనకి ఇంపార్టెంట్ కాదు. మన లిమిట్స్ మనం అర్థం చేసుకుని చెప్పిన పని చేస్తే చాలు. అదే మన దేశ గర్వం. సార్, విప్రయాన్ ఇస్ నాట్ ఎ డెడ్ ఆబ్జెక్ట్. మన లిమిట్స్ మనం పుష్ చేసుకోవడంలో ఎక్సలెన్స్ ఉంటుంది. ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ టీమ్ లో నోట్బుక్ లో రాకెట్ పార్ట్స్ రాసుకునే దగ్గర మీరు ఆగిపోయి ఉంటే ఇవాళ మిషన్ కంట్రోల్ డైరెక్టర్ అయ్యారు కాదు సార్. నిజంగా నాకు ఆప్షన్ అనేది ఉండుంటే ఈ స్టెప్ తీసుకునేవాడిని కాదు. వదిలేయటం పట్టించుకోకపోవడం ఆప్షన్ కాదు సార్, నిర్లక్ష్యం. దేవ్, స్టాప్ ఆర్గ్యుయింగ్ అండ్ రిటర్న్ అట్ వన్స్. విప్రయాన్ని మనం ఇప్పుడు తిరిగి తీసుకురాకపోతే అది ఇంకెప్పటికీ మనకు దొరకదు. ఎవడో పక్క దేశం వాడు దాన్ని వెతికిపట్టుకున్నా కూడా మనం ఫిక్స్ చేయలేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోతాం. We are the best team with the best flighting ground crew. Manu anukunde we can definitely make this happen. Sanjay, abort the mission and return. Vipriyan Indian Space Center ki world lok identity ichindi.
Now that's at stake. Sanjay, abort the mission. That's my final order. There won't be any further discussions on this. ఈ మిషన్ నాకు మీ సపోర్ట్ ఉంటే మన స్పేస్ సెంటర్ గౌరవాన్ని తిరిగి తీసుకురావచ్చు. దేవ్, యూర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. పుట్టిన చోటే అయిపోవడానికి మనం మొక్కలేం కాదుగా. వి ఆర్ ఆస్ట్రోనాట్స్. ప్రపంచం ముందు మనం ఓడిపోతుంటే మనం గెలిచామని ఎలా చెప్పుకోగలం? కిందికెళ్ళి తలలే ఎత్తుకోగలం? ఎగిరే జెండాను చూసినప్పుడు ప్రతి భారతీయుడిలా గర్వపడకుండా తలదించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి భూమి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల పైకి వచ్చాం. అదే నమ్మకం ఇంకొక అడుగు ముందుకేడా ఎందుకు సరిపోవట్లేదు సార్? ఇది చేయలేమని చెప్పడానికి నాకే స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు. మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు. మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు మన మనుషుల్ని ఎర్త్ ఆర్బిట్ దాటి పంపలేదు. ఒక లూనర్ ఇంజెక్షన్ మెనూని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలీదు. విప్రయాన్ ఆర్బిట్ స్పీడ్ ని మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. ఒకటి రెండు కాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్అవుట్ చేశారు. ఇంత చదువుకున్నాం, ఇంత సాధించాం, ఇంత పైకి వచ్చాం, ఒక గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా సార్? నాసాలో 36% సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు. అందులో 90% సక్సెస్ రేట్ ఇచ్చారు. అందులో మనం ఒక 10% ఎఫర్ట్స్ పెట్టలేమా? కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలీదు. ఆటో పైలట్ స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి. ఓకే సార్. పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్. సార్, దేవ్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఇది ఓవర్ రైడ్ కావట్లేదు. రే ఇడియట్, ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు, బయటికి రాలేవు. అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం. దేవ్ ఇది పాసిబుల్ కాదు, చాలా రిస్క్ ఉంది. రిస్కా? కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదురియా. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా బతికేసాం అనిపిస్తుంది. మనం చచ్చిపోతే అది మన ఫేట్, యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంప్ట్ లో డిలే ఉండదు, ప్రోగ్రెస్ ఉంటుంది. మనం విప్రయాన్ డేటాని తిరిగి తీసుకురావాలి. ప్రియా, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు, ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు, అనుకున్నది ఖచ్చితంగా సాధించేవాళ్ళు. అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలినాం, కరెక్టా? కరెక్ట్ కాదు, నేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నిన్ను సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఏంటి, నీకెందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా? ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది, మనం ఎక్స్ట్రా 2 డేస్ స్పేస్ లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిపోతుందో సరిపోదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని వెళ్తాం. అలాంటిది మినిమం ప్లానింగ్ లేకుండా మూన చీకట్లో కలిసిపోతాం. కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి. ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే, మిరకల్స్ కాదు. చూడు దేవ్, ఇప్పుడే ఎర్త్ పైకి వెళ్తే హీరోస్ లా వెళ్తాం. మూన్ దగ్గరికి వెళ్తే మన బాడీస్ కూడా దొరకవు. చిన్న మిస్టేక్ జరిగినా అవుట్. నీకెవరు లేరేమో దేవ్. మాకోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఒకళ్ళు చచ్చిపోతే విజిటర్స్ అలౌ చేయండి.
కినరా, రే ఎలా ఉన్నావు నాన్న? నా కూతురు కినరా. వీళ్ళేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు? చెప్పు నాన్న. నీకు గుర్తుందా, మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను. మూన్ని. మరి మూన్ని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా.